అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మేషేభరిణి సంజాతం శ్రీవత్స కులభూషణం రత్నమాయోరోపుత్రం రామానుజమహంభజే అస్మద్గురుభ్యో నమ పనులు చేసుకుంటూ శ్లోకాలు పారాయణము పారాయణాలు స్తోత్రాలు పఠిస్తూ ఉంటే ఫలితం ఉంటుందా అనేటి ప్రశ్నకి సమాధానం పనులన్నీ అయిపోయిన తరువాతనే పారాయణం చేసుకుంటాను పనులన్నీ అయిపోయిన తర్వాతే పూజ చేసుకుంటాను పనులన్నీ అయిన తర్వాతే దేవుడు అనేటువంటి వారికి ఈ ప్రశ్న చాలా బాగా ఉపయోగపడుతుంది మొదలు ఎక్కడి నుంచి పెట్టాలి అంటే మొదలు పూజ చేసుకోవాలా మొదలు పనులు చేసుకోవాలా కలియుగంలో ఇలాంటి సందేహం కలుగుతుంది అనేటువంటి దూరదృష్టితోటి అప్పట్లోనే వ్యాస మహానుభావుడు మనకి కొన్ని పరిహారాలు సూచించాడు అందులో మొట్టమొదటిది బ్రాహ్మీ ముహూర్తంలో పరమాత్మ ఆరాధన చేసుకోండి అని అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే పావుదొక్కువ నాలుగు నుంచి నాలుగు బావు మధ్యలో ఆ మధ్యలో లేచి స్నానాదులు ముగించుకొని ఇంటిని వంటిని గదిని శుభ్రం చేసుకొని ఓ అరగంటో పది నిమిషాలు పదిహేను నిమిషాలు గంట సేపు మీ శక్తి కొద్దీ పరమాత్మని ఆరాధన చేయాలి ఆయనను కూడా నిద్రలేపి దీపారాధన దూపారాధన అభి స్వామికింత మనకు ఓపిక ఉంటే అభిషేకము అలాగే స్తోత్రపారాయణము అర్చన తర్వాత నివేదన ఇలా బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే మనం ప్రతి నిత్యము చేసుకు నైమిత్తిక కర్మలు అంటారు కదా అటువంటి కర్మలకు మనం చేసుకునేటువంటి పనులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ కలియుగంలో మనం నిద్రపోయే సమయమే తక్కువగా ఉంటుంది నిద్రపోయే సమయం తక్కువగా ఉండడం అంటే చీకటిగా ఉన్నప్పుడే నిద్రపోవాలి చీకటితోనే నిద్ర లేవాలి కానీ ఇప్పుడు మనం నిద్ర ఎప్పుడు పోతున్నాము చీకటి అంతా అయిపోయాక నిద్రపోతున్నాము వెలుతురు వచ్చేటప్పుడు పడుకుంటున్నాము వెలుతురు వచ్చాకే నిద్రలేస్తున్నాము అంటే ఏం చేస్తున్నాము ప్రకృతికి వ్యతిరేకంగా మనము ప్రయాణం చేస్తున్నాము ప్రకృతికి వ్యతిరేకంగా ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటి సందేహాలే కలుగుతుంటాయి మనసంతా చికకు చికాకుగా ఉంటుంది ఏ పని చేసినా సక్సెస్ కాదు ఏ పని కోసం వెళ్ళినా మనల్ని ఎవరు పట్టించుకోరు ఇలాంటివన్నీ జరుగుతాయి అందుకనే బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోమన్నారు సరే బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోలేనటువంటి వారు ఏం చేస్తే బాగుంటుంది పని చేసుకుంటూ కూడా స్తోత్రపారాయణం చేసుకోవచ్చు ఏ పని చేస్తున్నా స్నానం చేసిన తర్వాత పని చేస్తే ఒక స్తోత్రము స్నానం చేయకుండా పని చేసుకుంటూ ఉంటే ఇంకొక స్తోత్రము ఇలా చదువుకుంటూ ఉన్నా ప్రయోజనం కలుగుతుంది కానీ వీలున్నంత వరకు కనీసం స్నానమైనా చేసి శుద్ధమైనటువంటి వస్త్రాన్ని ధరించి దానితో మీ పనులు మీరు చేసుకుంటూ పారాయణం కూడా చేసుకోవచ్చు ఉదాహరణకి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అనేటువంటిది ప్రతి నిత్యము మీరు ఏ పని చేసుకుంటైనా సరే చదువుకుంటూ ఉండవచ్చు ఓ పక్కన మీరు దాన్ని ఆడియో రికార్డర్లోనో సీడీనో ఇంకేదో దాంట్లో పెట్టుకొని దాంతోపాటు మీరు కూడా శృతి కలిపి విష్ణుసాసనామ పారాయణము చేయొచ్చు అలాగే రామరక్ష స్తోత్రము ఆపదుద్ధారక స్తోత్రము నృసింహ కవచము ఇలాంటివన్నీ కూడా పారాయణం చేస్తూ ఉండవచ్చు హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు హనుమాన్ దండకము చదువుకోవచ్చు ఫలితం ఉంటుందా ఫలితం ఖచ్చితంగా ఉంటుంది భగవన్నామ స్మరణ ఎప్పుడు చేసినా ఎలా చేసినా దేనికోసం చేసినా ఆయన ఇవ్వాల్సినటువంటి ఫలితాన్ని ఇస్తాడు విష్ణుసాహసనామ పారాయణం చే చేయలేనటువంటి వాళ్ళకి నూట ఎనిమిది శ్లోకాలు సహసనామ స్తోత్ర పారాయణంలో దానికంటే ముందు ఉపోద్ఘాతము దానికంటే దాని తర్వాత ఫలశ్రుతి ఇవన్నీ కలుపుకుంటే నూట నూట ముప్పై నూట నలభై శ్లోకాలు ఉంటాయి విష్ణు సహస్రనామంలో అన్ని శ్లోకాలు చదవలేనటువంటి వారికి ఏం చేస్తే కేనోపాయేన లగున సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యే శ్రోతుమిహం ప్రభో పార్వతి వాచ పార్వతి అడిగింది కేనోపాయేన లఘున విష్ణుర్నామ సహస్రకం ఇంత పెద్ద స్తోత్రపారాయణం చదవడం కష్టంగా స్వామి ఏదైనా కేనోపాయేన చిన్న ఉపాయం చెప్పండి చిన్న ఉపాయం విష్ణు సహస్రనామ స్తోత్రం చాలా చిన్న శ్లోకం ఏదైనా ఉంటే చెప్పండి అంటే స్వామి ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే మనకి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం పూర్తిగా చేసినటువంటి ఫలితం కలుగుతుంది అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసేటువంటి వాళ్ళకి పెద్దగా నియమాలంటూ ఏమి ఉండవు ఇందాక మనం చెప్పుకున్నాం కదా శుచిగా శుభ్రంగా ఉంటే సరిపోతుంది ఏ మూలన కూర్చొని పారాయణం చేసుకున్నా కుర్చీ పైన కూర్చొని పారాయణం చేసుకోవచ్చు సోఫాలో కూర్చొని చదువుకోవచ్చు మీ పని మీరు చేసుకుంటూ చదువుకోవచ్చు బండి మీద వెళ్తూ చదువుకోవచ్చు కార్ డ్రైవ్ చేస్తూ చదువుకోవచ్చు ఎలాగైనా సరే ఏ పని చేస్తున్నా భగవన్ స్మరణ చేస్తూ ఉంటే చాలు అదే మనకి శ్రీరామరక్ష శ్రీరామరక్ష అంటే గుర్తొస్తుంది సకృదేవ ప్రపన్నాయ తవా స్మిత చేయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు రామచంద్రుడు సకృదేవ ప్రపన్నాయ ప్రపన్నుడు భక్తుడు అనేటువంటి వాడు నా భక్తుడు ఒక్కసారి సకృదేవ ఒక్కసారి రామా అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని నేను రక్షిస్తాను ఇది నా సంకల్పము ఇది నా శపథము ఇది నా వ్రతము తద్వ్రతం అమ్మ ఇది నా వ్రతము అని చెప్పాడు రామచంద్రుడు కాబట్టి మీరు పని చేస్తూ పారాయణము చేసుకోవచ్చు అంటే పని చేస్తూ స్తోత్రాలు పఠనము చేసుకోవచ్చు పని చేస్తూ భగవన్నామ స్మరణ చేయవచ్చు పని చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే పనిలో కూడా విజయం కలుగుతుంది ముఖ్యంగా పరమాత్మ నామస్మరణ చేస్తున్నందువల్ల కలిగేటువంటి మొట్టమొదటి ఫలితం మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది ఎప్పుడైతే మానసికంగా మీరు ప్రశాంతంగా ఉంటారో అప్పుడు మీ ఆలోచనలు కూడా ప్రశాంతమైనటువంటి ఆలోచనలు వస్తాయి ముందుగా మనసుని ఇంద్రియాలని కట్టడి చేస్తాడు పరమాత్మ ఏ ఇంద్రియాలైతే మనల్ని పాలిస్తున్నాయో ఆ ఇంద్రియాలను కట్టడి చేసి మన మనస్సుని పరమాత్మ పైన ఏకీకృతమయ్యేటట్టుగా చేస్తుంది మంత్రము కాబట్టి పారాయణం పనులు చేసుకుంటూ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము రామరక్ష స్తోత్ర పారాయణము ఆపదారక స్తోత్ర పారాయణము ఇలాంటివన్నీ కూడా హనుమాన్ చాలీస లాంటివన్నీ కూడా చదువుకోవచ్చు చదివినందువల్ల అద్భుతమైనటువంటి ప్రతిరోజు చదువుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి మీరందరూ నిరభ్యంతరంగా మీ మీ పనులు చేసుకుంటూ కూడా పరమాత్మ యొక్క నామస్మరణ చేసి ఆయన యొక్క కృపకి కటాక్షానికి మీరందరూ కూడా పాత్రలు కావాలని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ